రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతుందన్నారు నాగార్జున సాగర్ కాంగ్రెస్ అభ్యర్థి జానా రెడ్డి. కాంగ్రెస్ మేనిఫెస్టోపై ప్రజలకు నమ్మకం ఉందన్నారు. 24 గంటల ఉచిత కరెంటు మొదట తీసుకువచ్చిందే కాంగ్రెస్ అన్నారు. కేసీఆర్ దిగజారి అబద్దాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నాగార్జున సాగర్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయమన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం శేఖర్ అందిస్తారు. ఎన్నికల ప్రచారానికి ఇంకా 3 రోజులు మాత్రమే సమయం ఉంది. ఏ చిన్న సమయాన్ని కూడా వృధా చేయడం లేదు నేతలు. దానిలో భాగంగా ఇప్పటికే గ్రామ గ్రామాల తిరుగుతూ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం మనం నాగార్జున సాగర్ నియోజకవర్గంలో ఉన్నాం. తనయుడి గెలుపు కోసం తండ్రి ఎన్నికల ప్రచారం చేస్తున్నాడు. భారీ ఎత్తున చేరికలు కూడా జరుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీలో. మనతో పాటు సీనియర్ నేత జానా రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం సార్. ఈ అడావిడి బాగా అంటే క్రౌడ్ ఎంత కూడా చూస్తుంటే ఇక్కడ బాగా చేరికలు ఉన్నాయంటే అనిపిస్తుంది కదా. ఎట్లా ఉన్నది కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రజల నుంచి రెస్పాన్స్? అడావిడి కాదు, ఇది అడావిడి కాదు, ఆకాంక్ష. కాంగ్రెస్ పార్టీని గెలిపించాలనేటువంటి ఆకాంక్ష, కుతూహలం. అంతేకాదు కాంగ్రెస్ పార్టీని చాలా పటిష్టం చేయాలనేటువంటి యువతకు, రైతులకు, అన్ని వర్గాల ప్రజలకు ఉన్నటువంటి ఆకాంక్షను సంకేతం. మీ మేనిఫెస్టోకి సంబంధించి ప్రజల్లోకి పోతున్నారు కదా, ఆ మేనిఫెస్టోను ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు? చాలా నమ్మకంతో, విశ్వాసంతో స్వీకరించడమే కాదు, అవి అమలు చేస్తారు. అమలు జరిగితే మేము బాగుపడతామని చెప్పి భావిస్తున్నారు. ఈ జిల్లాకు సంబంధించి చాలా పనులు మీ చేతుల్లో మీదుగా నడిచాయి కదా, మళ్ళీ ఇప్పుడు ఈ 10 సంవత్సరాల్లో మరి అభివృద్ధి పనులు ఎట్లున్నాయి? ఆ అభివృద్ధి పనుల మీద వాళ్లకు మీరు ఎట్లాంటి కౌంటర్ ఇస్తున్నారు? వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి శూన్యం, లేక వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలకు అర్హత లేదు. కనీసం ఉచిత కరెంటు విషయంలో వేళ 3 గంటలు 3 గంటలని రోజు అది స్టీరియో రికార్డ్ లాగా మాట్లాడుతుంటే మీరు విశ్లేషణ చేస్తలేదు. మా మేనిఫెస్టోలో 24 గంటల కరెంటు ఉచితంగా ఇవ్వటం అనేది జరుగుతుందని మేనిఫెస్టో ఇచ్చింది. అసలు ఉచిత కరెంటుని మొదలుపెట్టిందే కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత రైతాంగానికి ఉన్నటువంటి అప్పులన్నీ తీర్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ విషయాన్ని అవగాహన చేసుకోకుండా మాట్లాడుతున్నటువంటి మాటల్ని మీరు విశ్లేషించకపోవటం కూడా మాకు శోచనీయం. అయినా మీ ద్వారా మళ్ళీ ప్రజలకు చెప్తున్నాం, ఉచిత కరెంటు పేటెంట్ కాంగ్రెస్ పార్టీ. ఉచిత కరెంటు మొదలుపెట్టింది 15 సంవత్సరాల క్రితం. అది కొనసాగిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కొనసాగించడమే కాదు, ఆ తర్వాత వాళ్ళ బకాయిలున్న రైతాంగానికి బాకీ ఉన్న 1400 మాఫీ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు మేనిఫెస్టోలో 24 గంటల కరెంటు ఉచితంగా సాగునీటి కొరకు ఇవ్వటం అనేది జరుగుతుంది అనేటువంటిది మేనిఫెస్టోలో ఉన్నదాన్ని చదువుకోకుండా చూడకుండా నీ మేనిఫెస్టోలో పెట్టినన్ని తప్పేనవరే అయితే. ఇక్కడ కేసీఆర్ బహిరంగ సభ పెట్టినప్పుడు మీ గురించి మాట్లాడాడు, అంటే ఏదైతే హామీలు నెరవేరిస్తే పార్టీలో చేరుతా అని జానా రెడ్డి గారు చెప్పారు, మాట తప్పిరని. మరి మీరేమంటారు దానికి? శుద్ధ అబద్ధం, తప్పుడు మాటలు. దీన్ని నిరూపిస్తే ఆడియోను వేడి, ఇది అసెంబ్లీలోనే మాట్లాడండి అని చెప్తున్నాడు కదా. అసెంబ్లీలో ఆడియో ఉన్నది, వీడియో ఉన్నది. ఆ ఆడియో వీడియో టేపులు తీసి ఎక్కడన్నా నేను అది మాట్లాడినుంటే ఇప్పుడు కూడా నేను దానికి కట్టుబడి ఉంటాను. కానీ అతను అనని మాట చెప్పినందుకు వెంటనే ముఖ్యమంత్రి నుంచి దిగుతాడా అనేటువంటిది సవాలు ఇస్తున్నాను. ఇట్లా తప్పుగా మాట్లాడబాకు, ఇంత ఎదిగిన మనకు మన బిహేవియర్కు సరి అయింది కాదని దానికి ఇప్పటి వరకు సమాధానం లేదు. ఆ విషయాన్ని మీకు అందిస్తున్నాను. మీ రేపొద్దునే మీ ఛానల్స్లో దీన్ని లెటర్తో సహా ప్రకటించమని కోరుతున్నాను. ఈ లెటర్ ప్రకటించి చెయ్యి. ఈ తర్వాత ఇది ఎన్నడు రాసినాను లెటరు కింద చూడు. ఎప్పుడు లేదు, హుజూరాబాద్ లో కూడా ఇట్లనే మాట్లాడితే ఇది సరి అయింది కాదు అని చెప్పి 23/8/2021లో ఉన్నది ఈ లెటర్. అంటే నువ్వు ఆ రోజే రాసినాను, కానీ నువ్వు అట్లా మాట్లాడటం తగదు. నాకు తిరిగి లెటర్ రాయి, నువ్వు తప్పు ఒప్పుకొని నువ్వు పొరపాటు పడుతున్నానని ఒప్పుకో అని చెప్పి అన్నాను. ఒకవేళ అది నువ్వు నిరూపిస్తే నేను ఇప్పుడు కూడా కట్టుబడి ఉంటానని దీంట్లో ఉన్నాను. ఏమన్నాను కండగొప్పుకుంటానులే, నువ్వు 20,000 మెగావాట్లు 3 ఏళ్లలో కడతానంటే భారతదేశంలో ఎవడు కట్టలేదు, నువ్వు కట్టలేవు. కానీ ఇది చాలా అద్భుతం అని చెప్తున్నా. ఒకవేళ అటువంటి పని చేస్తే
నీ కొరకు నువ్వు మహా గొప్ప పని చేస్తున్నావు అని ప్రచారం చేస్తానన్నాను. ఇది అసెంబ్లీ రికార్డ్. ఎన్ఆర్ఐగా తెలంగాణ ఉద్యమకారులుగా మీరు పార్టీలో చేరుతున్నారు కదా, ఎందుకు మీకు అక్కడ అసంతృప్తి అనిపించింది? చెప్పిన హామీలు ఏవైతే ఉన్నాయో బంగారు తెలంగాణ సాధిస్తే బంగారు తెలంగాణగా మార్చాలన్నటువంటిది. ఈరోజు బంగారు తెలంగాణలో ఏవీ జరగలేదు. ఇలా అవినీతిపరమైనటువంటి ఎమ్మెల్యేలను మళ్ళీ తిరిగి టికెట్లు ఇచ్చినందుకు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని ఏదైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందో సోనియా గాంధీ ఆధ్వర్యంలో మళ్ళీ ఈ తెలంగాణ ప్రజలు, ఎన్ఆర్ఐలు, ఉద్యమకారులు మేడం సోనియా గాంధీకి గిఫ్ట్గా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పరచాలని చెప్పేసి ప్రతి తెలంగాణ వాది, ప్రతి తెలంగాణ ఎన్ఆర్ఐ ఈరోజు భావిస్తున్నాడు. మీరు గనక క్షమాపణ చెప్పకపోతే కేసీఆర్ నేను ఇది బయట పెడతానని జానారెడ్డి గారు సవాల్ ఇస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, విశాఖ, నల్గొండ జిల్లా.